అనంతపురం జిల్లాను ఉద్యాన కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో అధికారులు ప్రణాళికలు అమలు చేసే పనిలో పడ్డారు. పండ్ల తోటల విస్తీర్ణం, దిగుబడులు పెంచడంతో పాటు ఆధునిక పరిజ్ఞాన వినియోగం ఇందులో ముఖ్యమైనది. ఇవన్నీ చేసినా సరైన మార్కెటింగ్ లేకుంటే అన్ని నిష్ప్రయోజనమే. అందుకే మార్కెటింగ్ అవకాశాలకు తమ ప్రణాళికల్లో అధిక ప్రాధాన్యం కల్పించారు అధికారులు. స్థానికంగా మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు రైతు సొసైటీల ద్వారా పండ్ల దిగుబడులు విక్రయించే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. కరువు కోరుల్లో చిక్కిన అనంతపురం జిల్లాను అంతో ఇంతో ఆదుకుంటున్నది బోరుబావుల సాయంతో చేపట్టే పండ్ల తోటల పెంపకమే. 3 లక్షల ఎకరాలకు పైగా విస్తరించిన పండ్ల తోటలు రైతుకు ఊరటనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పండ్ల తోటల ద్వారా అధిక శాతం రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయ మిషన్ ప్రారంభం సందర్భంగా జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలు అందిస్తామని వెల్లడించారు. అంతేకాదు, లబ్ధిదారుల అర్హత 5 నుంచి 10 ఎకరాలకు పెంచుతున్నట్లు వరమిచ్చారు. దీంతో జిల్లాలో ఉద్యాన పంటల విస్తరణకు భారీగా అవకాశం ఏర్పడింది. అయితే పండ్ల తోటలు పెంచటమే కాదు, వాటికి మార్కెటింగ్ కల్పించటం కూడా ముఖ్యమైన అంశం. ప్రస్తుతం జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలున్నాయి. అయితే మార్కెటింగ్ కోసం రైతులు బెంగళూరు, ఢిల్లీ, కోలార్ వంటి ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్ది మార్కెటింగ్ అవకాశాల్ని రైతుల దరి చేర్చేందుకు ఉద్యాన శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. స్థానికంగా మార్కెట్లను ఏర్పాటు చేయడం ద్వారా పండ్ల అమ్మకంలో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. మనకి హార్టికల్చర్ హబ్లోనే పబ్లిక్ సెక్టార్లోనే ఒక మార్కెట్ ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది. అట్లాగే రూరల్ మార్కెట్స్ కూడా ఒక 6 రూరల్ మార్కెట్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 10 మార్కెట్స్ ఇవి ప్రపోజ్ చేయడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనం ప్రొడక్టివిటీ పెంచినప్పుడు ఖచ్చితంగా ఈ దిగుబడులు కూడా పెరుగుతాయి. అప్పుడు కూడా ఈ ప్రీమియం ప్రైస్ ఖచ్చితంగా ఉండాలి అంటే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ మార్కెటింగ్ చేసుకోవాలంటే రైతులు డైరెక్ట్గా వినియోగదారులకు గనక అమ్ముకోగలిగినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడుండేటికంటే కూడా బెటర్ ప్రైస్ వస్తుంది. దాంట్లో భాగంగానే ఈ మొబైల్ వెండింగ్ వ్యాన్స్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మార్కెటింగ్తో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించటం కూడా అధికారులు ప్రణాళికల్లో భాగం చేశారు. ఇందులో భాగంగా పండ్ల ఉత్పత్తుల నాణ్యత దెబ్బతినకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. రవాణా సమయంలో జరిగే నష్టాన్ని నివారించడానికి పెద్ద ఎత్తున ప్యాక్ హౌస్లు నిర్మించాలని నిర్ణయించారు. తోటలోనే ఈ ప్యాక్ హౌస్లు నిర్మించడం ద్వారా నాణ్యత తగ్గకుండా పండ్లు ప్యాక్ చేసేందుకు అవకాశం కలుగుతుంది. అంతేకాదు, వ్యాపారులే జిల్లాకు వచ్చి కొనుగోలు చేసేలా చూడటం, పండ్ల రైతులందరినీ సంఘాలుగా ఏర్పడటం పైన శ్రద్ధ పెట్టారు. తద్వారా ఏ పండ్లకు ఎంత ధర అనేది సొసైటీ తరపున నిర్ణయిస్తారు. తద్వారా మార్కెటింగ్ సమస్య అధిగమించవచ్చని అధికారులు భావిస్తున్నారు. క్రాప్ బేస్డ్గా రైతులను సంఘటితపరిచి సొసైటీస్గా ఫామ్ చేసి ఆ సొసైటీనే మార్కెటింగ్ సిస్టంలో కనుక ఇన్వాల్వ్ అయి చేస్తే ఖచ్చితంగా రైతులకి గిట్టుబాటు ధర వస్తుంది. కొత్త మార్కెటింగ్ విధానం అమల్లోకి వస్తే సన్న చిన్నకారు రైతులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. స్థానిక మార్కెట్లు సొసైటీ ద్వారా అమ్మకాలు చేపడితే దళారుల దగా నుంచి బయటపడి రైతుకు ప్రతిఫలం దక్కే అవకాశాలు మెరుగవుతాయి.